అందరికి నమస్కారం నేను మీ కిరణ్ వర్మ మనం జీవించినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన జీవితంలో తప్పకుండా ఏదో ఒక చిన్న మెడిసిన్ అయినా మన జీవిత సమయంలో తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది చాలా మందిని చూసినప్పుడు బీపీ షుగర్ మరియు టీబీ ఉన్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ మెడిసిన్స్ ని తప్పకుండా తీసుకోవాల్సిందే చాలా మంది గసగసాలు నవ్వేసినట్టు ఇలాగ టాబ్లెట్స్ ని పది ఇరవై రోజుకి నవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు అసలు ఇంతలాగా మెడిసిన్స్ ని వాడే వాళ్ళకి అసలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా లేకపోతే చిన్న మెడిసిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే దాన్ని మనం తెలుసుకుందాం మెడిసిన్ లో మనం చూసినప్పుడు ప్రతి దానికి చిన్న కనిపించి కనిపించని చిన్న సైడ్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటేనే ఉంటాం ఎందుకంటే మన శరీరంలో మనం వాడే మెడిసిన్ అనేది ఒక నేచురల్ ప్రాసెస్ ని కాస్త ఇంటరప్ట్ చేస్తుంది సో దీని వల్ల మనకి చిన్న కనిపించి కనిపించని చిన్న సైడ్ ఎఫెక్ట్ అనేది సర్వసాధారణంగా ఉంటది అది మనకి చూపించకపోయినా అంతగా మనకి దెబ్బతిందో అందుకే మనకి ఎక్కువగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ లేకపోతే స్టోర్ లో ప్రిస్క్రైబ్ చేసిన కావాల్సిన టాబ్లెట్స్ ని వాడాల్సింది ఎంతైనా ముఖ్యం ఎందుకంటే మన తినే భోజనం ఫ్యామిలీ హిస్టరీ లైఫ్ స్టైల్ కి ఎలర్జీస్ ఉండడం వల్ల మనం వాడే మెడిసిన్ అనేది కాస్త సేఫ్ గా ఉండేటట్టు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా ఉండేటట్టు డాక్టర్స్ లేకపోతే డ్రగ్ స్టోర్స్ అనే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తుంటూ ఉంటారు కాస్త సహజంగా చూసినప్పుడు మహిళల జీవితం ఒకలాగా మగవాళ్ళతో అలవాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయి ఉండడం మనం పాస్ట్ లో చూసినప్పుడు మెడిసిన్ అనేది టెస్ట్ చేయడం అనేది ఎక్కువగా మగవాళ్ళపైనే జరిగేది ఎక్కువగా మగవాళ్ళు ఆడవాళ్ళు టాబ్లెట్ ని వాడినా సరే ఆడవాళ్ళ పైన కాస్త టెస్టింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి ఎందుకంటే మెడిసిన్ లో లిమిటేషన్స్ ఉండడం మొదటిసారిగా మెడిసిన్ అప్రూవ్ చెయ్యాలంటే ముందుగా వాటిని చిన్న చిన్న జీవుల పైన ఎక్స్పెరిమెంట్ చేసి దాని తర్వాత ఎలకల పైన కుందేల పైన ఎక్స్పెరిమెంట్ చేయడం దాని తర్వాత అది బాగా పనిచేస్తుంది అనగా ల్యాబ్ టెస్టింగ్స్ అయిన తర్వాత పర్లేదు అనగా దాన్ని హ్యూమన్ టెస్టింగ్స్ అనేవి ఉంటారు అయితే హ్యూమన్ ట్రయల్స్ కి వెళ్లి ఇలాగా మెడికల్ కి అప్రూవ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ ఈ టెస్టింగ్స్ లోని ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లోని ఎక్కువగా ఈ ఎలుకల్ని మగ ఎలుకల్ని మగ జంతువుల్ని ఇక హ్యూమన్ ట్రయల్స్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా మగ వాళ్ళనే చేస్తుంటుంటారు ఎందుకంటే ఫీమేల్స్ ఇలాగా క్లినికల్ ట్రయల్స్ అనేవి జాయిన్ అవడం చాలా తక్కువగా ఉండడం ఇక చాలా మంది భయపడడం ఆడవాళ్ళ ఎక్కువగా ఉండడంతో ఇలాగా ఎక్కువగా ఆడవాళ్ళని కాస్త తక్కువగా ఉండడం మగవాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఈ సిస్టమ్ అనేది కాస్త గా ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు మనం టాబ్లెట్స్ చూసినప్పుడు కూడా మగవాళ్ళకి ఇచ్చే మెడిసిన్ ఆడవాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ డోసేజ్ అనేది తగ్గించి ఇవ్వడం లాంటివి చేస్తుంటారు ఎందుకంటే మగవాళ్ళ శరీరంతో పోల్చుకుంటే ఆడవాళ్ళ శరీరం కాస్త విభిన్నంగా ఉండడం వాళ్ళు తీసుకునే మెడిసిన్ కూడా వాళ్ళ శరీరానికి కాస్త విభిన్నంగా పనిచేయడంతో ఈ డోసేజ్ అనేది చాలా తక్కువగా ఇస్తారు అనమాట దీనివల్లే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అందుకే మనం మగవాళ్ళతో పోల్చుకుంటే మెడిసిన్ వాడేటప్పుడు ఆడవాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి ఇలాగా క్లినికల్ ట్రయల్స్ లో ఆడవాళ్ళు కొంచెం తక్కువగా పార్టిసిపేట్ చేయడంతో ఇక కంప్లీట్ గా టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా మగవాళ్ళే వాడతారని ప్రిఫర్ చేసి మెడిసిన్స్ అనేవి ప్రిపేర్ చేయపై ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ అనేవి మగవాళ్ళతో చేయడం వల్ల మగవాళ్ళకి కాస్త ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి మనం టాబ్లెట్ తీసుకునేటప్పుడు లేకపోతే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు డాక్టర్స్ అడిగితే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏమేమి చెయ్యాలి అనే విషయాన్ని కూడా డ్రగ్ స్టోర్ లో కానీ లేకపోతే డాక్టర్ కానీ మనకి ముందే చెప్తుంటారు దీని వల్ల మనం ముందుగా జరిగే ఎఫెక్ట్స్ గురించి మనం కాస్త ప్రికాషనరీ మెజర్స్ లాంటివి తీసుకోవచ్చు అనమాట అయితే మీరు ఎప్పుడైనా టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించారా లేకపోతే స్వీట్ నవ్వినట్టు పది పదిహేను టాబ్లెట్ ని మీరు నవ్విలేస్తుంటుంటే మీ అనుభూతి అనుభవాలని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి ఏ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరుకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం